హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అఫ్ కోర్స్ మీరు అందరూ బాగుండాలని కోరుకున్నాను. ఈరోజు మాకు ఉమాన్లో 4 రోజులు సెలవులు ఇచ్చారు. ఎందుకంటే కోవిడ్ సిచ్యువేషన్ వల్ల కోవిడ్ కేసెస్ ఎక్కువగా వస్తున్నాయి. సో దానివల్ల ఉమాన్లో 4 రోజులు సెలవులు ఇచ్చారు. మీరు కూడా కోవిడ్ను దృష్టిలో పెట్టుకుని మాస్కులు ధరిస్తూ ఉండండి, అదేవిధంగా శానిటైజర్ వాడుతూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చి 24 క్యారెట్ 22 క్యారెట్కి మధ్య తేడా ఏంటి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన 24 క్యారెట్ మన టాపిక్ వచ్చి 24 క్యారెట్ గురించి 22 క్యారెట్ గురించి మనం తెలుసుకుందాం. 24 క్యారెట్ అనేది ప్యూర్ గోల్డ్. 24 క్యారెట్ పర్సంటేజ్ వచ్చి 99.99 అనేది ప్యూర్ పర్సంటేజ్, దీనికి పర్సంటేజ్ వస్తుంది. అదే 22 క్యారెట్కి వచ్చి 91.6%, అంటే 100%కి 8.36% కాఫర్, జింక్, సిల్వర్ మెటల్ కలుస్తుందన్నమాట 22 క్యారెట్లోకి వచ్చి. మన 24 క్యారెట్ గురించి మాట్లాడుకుంటే ఇందులో ఎటువంటి మెటల్ అనేవి మిక్స్ చేయలేవు. ఈ 24 క్యారెట్తో మనం బంగారు ఆభరణాలు ఏమైనా చేయగలుగుతామా అంటే బంగారు ఆభరణం చేయడానికి వీలు కాదు. ఎందుకంటే ప్యూర్ గోల్డ్, ప్యూర్ గోల్డ్తో మనం ఏదైనా వస్తువు చేయాలన్నా అవ్వదు. కానీ 24 క్యారెట్తో బ్రాస్లెట్, చైన్ చేయొచ్చు. మీకు చూపిస్తాను, మీకు మీకు డిస్క్రిప్ ఇక్కడ పైన చూపిస్తాను చూడండి. 24 క్యారెట్ బిస్కెట్, తర్వాత దానికి పక్కన మేము 24 క్యారెట్ బిస్కెట్తో చైన్ కూడా చేసాము. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాము. ఇలా చేయొచ్చు, కానీ ఏంటి ప్రాబ్లం ఏంటంటే మెయిన్ ప్రాబ్లం వచ్చి ఈ చైన్ చేస్తాం కదా, చైన్ చేసినప్పుడు దానికి జాయింట్ అనేది మనం సోల్డరింగ్ చేయలేము. సోల్డరింగ్ చేయలేకపోవడం వల్ల దానికి మనకి ఎప్పుడు బాగా మెత్తగా ఉంటుంది. 24 క్యారెట్ అనేది బాగా మెత్తగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉంగరం చేసుకున్నామంటే ఆ ఉంగరం ఇలా నొక్కమంటే ఇలా నొక్కడిపోతుంది 24 క్యారెట్. ఎందుకంటే ప్యూర్ గోల్డ్, స్వచ్ఛమైన బంగారం 24 క్యారెట్ అనేది. పోతే దాన్ని మనం 22 క్యారెట్లో కన్వర్ట్ చేయాలంటే 8.36% కాపర్, జింక్ మెటల్ అనేవి కలుపుతాము, సిల్వర్ మెటల్ కలుపుతామన్నమాట. కలిపిన తర్వాత మన 22 క్యారెట్ బంగారం మనకు నచ్చిన ఆభరణాలు చేసుకోవడానికి వీలవుతుంది. ఏ వస్తువునప్పుడు రింగ్ చేసుకోవాలన్నా, చైన్ చేసుకోవాలన్నా, బ్రాస్లెట్ చేసుకోవాలన్నా, ఏదైనా సరే అప్పుడు ఈ బంగారాన్ని 24 క్యారెట్కి మిక్స్ చేసిన తర్వాత, 8% మిక్స్ చేసిన తర్వాత 24 క్యారెట్కి 22 క్యారెట్ కింద తయారవుతుందన్నమాట. అప్పుడు మనం ఈ మెటీరియల్ 22 క్యారెట్ను ఉపయోగించి ఎనీ జ్యువెలరీ ఐటెం అయినా మనం చేయగలుగుతాము. ఓకే ఫ్రెండ్స్, 24 క్యారెట్కు 22 క్యారెట్కి డిఫరెంట్ అంటే 24 క్యారెట్ అనేది మెయిన్గా స్వచ్ఛత నాణ్యమైనది. 22 క్యారెట్కి వచ్చినప్పటికీ 8% కొంచెం మెటల్ మిక్స్ అవుతుంది. దానివల్ల కొంచెం స్వచ్ఛత అనేది 24 క్యారెట్ మీద 22 క్యారెట్కి కొంచెం తగ్గుతుంది అన్నమాట. 22 టు 24 క్యారెట్ జ్యువెలరీ ఐటమ్స్ అనేవి మనం చేయలేము కాబట్టి 24 క్యారెట్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడానికి అలా ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. 22 క్యారెట్ అనే బంగారం మనం జ్యువెలరీ ఎక్కువ బంగారు ఆభరణాలు కొనుక్కోవడానికి 22 క్యారెట్ ఎక్కువగా లభ్యమవుతుంది. ఇది తర్వాత 22 క్యారెట్ తర్వాత 21 క్యారెట్ ఉంటుంది, 18 క్యారెట్ ఉంటుంది. వాటి గురించి కూడా నేను నెక్స్ట్ మరి ఇంకో వీడియో చేస్తాను. అదేవిధంగా ఇప్పుడు నేను 24 క్యారెట్లను 22 క్యారెట్ కింద ఎలా కన్వర్ట్ చేస్తామో మీకు నేను చూపిస్తాను, ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోను కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, మీ సపోర్ట్ ఇస్తారని ఆశపడుతున్నాను. ఓకే, మీరు చూస్తున్నది 24 క్యారెట్ బిస్కెట్, అది 116 గ్రాముల బిస్కెట్. అది దాంతో మేము చైన్ చేసాము కానీ 24 క్యారెట్ బిస్కెట్కి మధ్యలో జాయింట్ చేయడానికి అవ్వదు. సో దాని బంగారం కంటే 24 క్యారెట్ స్వచ్ఛమైనది కాబట్టి మనం జాయింట్ చేయడానికి అవ్వదు. చూడండి, అది మీరు చూస్తున్నారు చైన్, 24 క్యారెట్తో చైన్ అంటే చేసాం కానీ మధ్య మధ్యలో చూడండి, మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయండి, రింగ్కి జాయింట్ అనేది చేయలేదు. ఇది చేయడానికి అవ్వదు, దాని మీద మనం డిజైన్ చేయడానికి కూడా అవ్వదు. ఎటువంటి డిజైన్ చేయాలన్నా 24 క్యారెట్లో చేయలేము. దీని మీద కటింగ్ చేసి ఏమైనా డిజైన్లు వేయాలన్నా అవన్నీ చేయాలన్నా కూడా 24 క్యారెట్లో అది చేయడానికి సాధ్యమవుతుంది. ఇప్పుడు మనం 24 క్యారెట్ని 22 క్యారెట్లో కన్వర్ట్ చేసిన తర్వాత మనకు నచ్చిన ఐటమ్స్ ఏవైనా చేసుకోవచ్చు. మనకు నచ్చిన ఐటమ్స్ ఏదైనా బ్యాంగ్లు, ఏమైనా నెక్లెస్ అని ఏదైనా సరే 22 క్యారెట్లు మనకు నచ్చిన డిజైన్స్ చేసుకోవడానికి వీలవుతుంది. ఓకే ఫ్రెండ్స్.
ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఇది 22 క్యారెట్ బంగారంతో ఈ నెక్లెస్ అనేవి మోడల్ చేశాం అన్నమాట ఇప్పుడు 22 క్యారెట్ తో ఈ నెక్లెస్ ఎన్ని మోడల్స్ అయినా సరే చేయడానికి వీలుగా ఉంటది కానీ 24 క్యారెట్ కి 22 క్యారెట్ డిఫరెంట్ ఏంటంటే ఇదన్నమాట డిఫరెంట్ ओके फ्रेंड्स गोल्ड की संबंधी एदना डे कमेंट चेक दाने गुरी वीडियो चेयर सिद्ध उन्ना अदे विधि दिन सैकंड वीडियो अभी इंदोल्ला मिस्टेक अर्थम चुस्को नैक्स्ट टाइम कवर एंक कैमरा मुझे वी एपड़ू माटले इदे फस्ट टाइम यूट्यूब झानल स्टार्ट फस्ट टाइम सैकंड वीडियो अप्लान ओके ना మీకు గోల్డ్ కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ గోల్డ్ ఏ విధంగా కొనాలో ప్రతి విషయం గోల్డ్ కి సంబంధించిన ఏ విషయమైనా సరే నాకు కామెంట్ చేయండి దాని మీద నేను వీడియో చేయడానికి సిద్ధంగా